నారావారి షెడ్డులో ఓల్డేజ్ సైకిల్, ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటున్నారా? అవును, కాకపోతే పొలిటికల్ సినిమా టైటిల్. ప్రస్తుతానికి టీజర్ రిలీజ్ అయింది. జస్ట్ టీజర్ చూస్తేనే బాబుకు 1000 మెగావాట్ల షాక్ కొట్టింది. ఇక యెల్లో మీడియా అయితే కరెంట్ షాక్ కొట్టిన కాకిపిల్లలా మారిపోయింది. ఫ్యాన్ వేవ్లో కూడా విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని సీఎం జగన్ను కలిశారు. త్వరలో అధికారికంగా వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు. చంద్రబాబుకు ఉన్నదే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ముగ్గురు, అందులో కూడా ఒకరు జంప్. పాపం, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలియక రోజు యెల్లో మీడియాలో జగన్కు షాక్, జగన్కు షాక్ అని ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకుంటూ వచ్చిన ఆ ఇద్దరు పక్క రాష్ట్ర పత్రికాధిపతుల మొహం కమిలిపోయిన కందగడ్డలా మారిపోయింది. యెల్లో తాత ఏం రాశారో తెలుసా? జగన్ను కలిసిన కేశినేని నాని, లోపలి పేజీలో వార్త అంటూ ముగించేశాడు. మంచం కింద కృష్ణయ్య తన పేపర్లో ఏం రాశారో తెలుసా? అగ్రవర్ణ ఎంపీని తన పార్టీలో చేర్చుకున్న జగన్ అని రాశాడు. ఏం చేద్దాం, వాళ్ళ సిచ్యువేషన్ అలాంటిది మరి. అయ్యా చంద్రబాబు గారు, నీ ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోకుండా పక్కింట్లో ఏం జరుగుతుందో అని ఓ కన్నేసి ఉంచితే జరిగేది ఇదే. ఇప్పుడు నీ ఇంటిలో నుంచి కేసినేని జంప్, ఇలాగే నీ ఫ్యామిలీ మ్యాటర్ పట్టించుకోకుండా పక్క ఫ్యామిలీ మ్యాటర్లో వేలు పెడితే నీ ఫ్యామిలీ, అదే నీ పొలిటికల్ ఫ్యామిలీ మొత్తం జంప్ అయిపోతుంది. ఇంతకీ కేసినేని చేసిన ఆరోపణలకు నువ్వు సమాధానం చెబుతావా? నీ కొడుకుతో సమాధానం చెప్పిస్తావా? పోని, పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నా ఈ 10 ప్రశ్నలకైనా సమాధానం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 1, కేశినేని నాని ఇచ్చిన షాక్తో నీకు దిమ్మ తిరిగింది, పచ్చ మీడియాకు మైండ్ బ్లాంక్ అయింది, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, వెన్నుపోటు పొడవడంలో కుటుంబాలను చీల్చే కుట్రల్లో నువ్వు పొలిటికల్ పేటెంట్ పొందావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3, వాడుకొని వదిలేస్తావు, ఆ తరువాత సొంత కుటుంబ సభ్యులతోనే వారిపై దాడి చేయిస్తావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, కేశినేనిని వాడుకుని నువ్వు దెబ్బతీస్తే కేశినేని దెబ్బకు ఎన్టీఆర్ జిల్లాలో నీ టీడీపీ ఖాళీ కాబోతోంది, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5, టీడీపీ పిలుస్తోంది రా కదలిరా అన్న నినాదాన్ని మార్చి సీటు కోసం డబ్బులుంటేనే రా కదలిరా అంటున్నావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, డబ్బున్నోడికి టికెట్లు అమ్ముకోవడంలో లోకేష్ నీకు పోటీగా సెకండ్ కౌంటర్ తెరిచాడు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, పార్టీలో లోకేష్ పెత్తనం మితిమీరి మిస్ఫైర్ అవుతోంది, సీనియర్లు దూరం అవుతున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, నీ పుత్రరత్నం లోకేష్ ప్రజాక్షేత్రంలోకి పనికిరాడు, పార్టీ కార్యక్రమాలకు పనికిరాడని తేలిపోయింది, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, సైకిల్ గుట్టుపై పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక పక్క పార్టీల వైపు దొంగ చూపు చూస్తున్నావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, నారావారి షెడ్డులో ఓల్డేజ్ సైకిల్ సినిమాలో ఇది టీజర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది, అవునా కాదా? ఈ 10 ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కిలారి రోసయ్య గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఇక విజయబాబు గారు అధికార భాషా సంఘం అధ్యక్షులు, సీనియర్ అనలిస్ట్ సామంచి శ్రీనివాస్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. రైట్, నిన్న కేశినేని నాని సీఎం జగన్తో సమావేశమయ్యారు, ఆయన కలిశారు, ఆ తర్వాత పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. స్పీకర్ ఫార్మేట్లోనే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. రోజు పేపర్లో చూస్తున్నాం జగన్కు షాకు, వైఎస్ఆర్సీపీకి షాకు, జగన్కు షాక్ అని పెద్ద పెద్ద అక్షరాలతో వేస్తూ వచ్చారు కదా. ఈ రెండు పేపర్లలో ఈ వార్త ఏ విధంగా ఉందని ఒక అబ్జర్వేషన్, చిన్న అబ్జర్వేషన్ ఏంటో అని చూస్తే, ఈనాడు దినపత్రిక ముందుగా, ఈనాడు దినపత్రికలో ఏం రాశారంటే ఒకసారి చూడండి, సీఎం జగన్తో కేశినేని నాని భేటీ. మిగతా వార్త అంతా లోపల పేజీలో అట, మిగతా వార్త లోపల పేజీలో. అదే సంజీవ్ కుమార్ కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్, బీసీలుగా మా బతుకులింతే మా మాటకు విలువ లేదన్నది మాత్రం పెద్ద బాక్స్ కట్టు రాశారు. మరి చంద్రబాబుని తిట్టిన తిట్టు తిట్టకుండా చంద్రబాబు చేసే కుట్రల్ని బయటపెట్టి ఏ రకంగా కుటుంబాల్లో చీలిక తెస్తాడో బయటపెట్టి డబ్బులకు అమ్ముడుపోయిన విధానం ఏంటో చెప్పి లోకేష్ ఒక ఆఫ్రాలని చెప్పి విజయవాడ అభివృద్ధికి కనీసం 100,000 రూపాయలు 10 లక్షలు కూడా ఇవ్వలేదని చెప్పి నిజంగా రియాలిటీ అంటే విజయవాడ గుంటూరని, అమరావతి ఒక రియల్ ఎస్టేట్ అని ఆయన చేసినటువంటి కామెంట్స్ ఎక్కడ పోయాయి ఎల్లో తాతగారు? ఏంటి దినపత్రిక ఎందుకు రాయలేదు? లోపల పేజీలోనా అంటే కప్పెట్టేశావు వార్తని? ఇంకా తమాషా, ఆసక్తికరమైన అంశం ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. మరో బీసీ బలి, కర్నూలు ఎంపీకి సంబంధించినటువంటి వార్తను రాస్తూ మరో బీసీ బలి అన్నారు. మరి ఈ కేశినేని నానికి సంబంధించిన వార్త ఎక్కడానే వెతికితే ఇందులోనే ఉంది, ఓసీ నేతకు జగన్ ఆహ్వానం ఇక్కడే ఉంది. ఇందులో ఏం రాస్తారంటే ఓసీ నేతను పిలిపించుకొని బీసీ నేతను బలి చేశారంట.
ఓసీ నేతను పిలిపించుకుని బీసీ నేతను బలి చేయటం ఏంటి? కర్నూలు విజయవాడలో ఉందా, విజయవాడ కర్నూలులో ఉందా? రెండింటిని ఎలా మిక్స్ చేసేశారు పాపం అర్థం కాక. ఒకవేళ నిజంగానే ఆయన ఓసీ నేతకు ఆహ్వానం పలికారు, జగన్ గారు ఓసీ నేత అనేటువంటి కేసినేనికి ఆహ్వానం పలికారు అని రాశారు పాపం, మరి ఆ పార్టీలోకి వెళ్ళినటువంటి కోటమిరెడ్డి ఏమన్నా బీసీనా, బడుగు బలహీన వర్గమా? ఆనం రామనారాయణ రెడ్డి బీసీనా, బడుగు బలహీన వర్గమా? మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ? ఏంటి రాతలు? ఇలాంటి రాతలతో వీళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఎస్ విజయబాబు గారు, ఒక జర్నలిస్టుగా కూడా మీకున్న అనుభవంతో ఈ వార్తల్ని ఈ విధంగా దాచిపెట్టేటటువంటి కుట్రలనాలనా, లేకపోతే వాళ్ళకి మైండ్ బ్లాంక్ అయిందనాలనా, ఏమనాలో అర్థం కావట్లేదు. ఈ కేసినేని నాని వార్తని ఈరోజు పచ్చపత్రికల్లో ఏ విధంగా వచ్చిందని విశ్లేషించమంటే ఏం చెప్తారు? ఇది ఒక నయా జర్నలిజం అండి. అంటే దిగజారుడుతనానికి, జర్నలిజంలో దిగజారుడుతనానికి పరాకాష్ఠ ఏమిటి అంటే ప్రస్తుతం వీళ్ళు ఎల్లో మీడియా అందిస్తున్నటువంటి జర్నలిజం అని చెప్పాలి. వాస్తవానికి కేసినేని నాని అనేటువంటి వ్యక్తి కేవలం ఒక ఎంపీ మాత్రమే కాదు, ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకుడు మాత్రమే కాదండి. ఇక్కడ రాజకీయంగా మనం అనలైజ్ చేయాలంటే గమనించాల్సింది ఏంటంటే, సంయుక్త ఆంధ్రప్రదేశ్లో సైతం విజయవాడ లేదా కృష్ణా జిల్లా అంటే పొలిటికల్ క్యాపిటల్ అని చెప్పి అనేవాళ్ళు. పొలిటికల్ క్యాపిటల్గా పేరున్నటువంటి విజయవాడలో ఆ పార్టీలో ఒక మూల స్తంభమైనటువంటి ఎంపీ, అది కూడా మీరిందా చెప్పినట్టుగా వైసీపీ విపరీతమైనటువంటి ఫ్యాన్ గాలిలో ఎదురు నిలిచి గెలిచినటువంటి సత్తా ఉన్నటువంటి మొనగాడు కేసినేని నాని అని చెప్పాలి. పొలిటికల్, విజయవాడ పొలిటికల్ క్యాపిటల్లో గెలిచాడు అది కూడా. అటువంటి వ్యక్తి, తర్వాత ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ మనం ఎన్నాళ్ళు మాట్లాడతామంటే మనకేదో యావత్తు ఆ సామాజిక వర్గం మీద ద్వేషం ఉందనుకున్నారు, కానీ ఇవాళ కేసినేని లాంటి వ్యక్తుల్ని మరి ఎందుకు వదులుకున్నాడు ఆయన అనేది చెప్పాలంటే, కేవలం తన సామాజిక వర్గంలో ఒక దోపిడీదారుల ముఠాన్ని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పోగేసి దానికి కులం కార్డు వాడుకుంటూ ఇదేమిటి అని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద ఎదురు మనకేదో కులతత్వం ఉంది, వాళ్ళ కులాన్ని వ్యతిరేకిస్తున్నాను అనేటువంటి ఒక దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో మరి కేసినేని నాని లాంటి ఒక బలమైనటువంటి వ్యక్తి, నీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అన్న ఒక సత్తా ఉన్నటువంటి వ్యక్తి, పార్లమెంటులో తెలుగువాడి గళాన్ని వినిపించినటువంటి వ్యక్తి, నువ్వు జైల్లో ఉంటే నీ కోసం కోర్టు దగ్గరికి మొన్న మొన్నటి వరకు కూడా కోర్టు దగ్గరికి వెళ్ళాడు, చర్చల్లో వాటిల్లో కూడా సంఘీభావం తెలిపాడు. అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక లాయలిస్ట్గా, చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది లాయలిస్టులు కాదు, లాబీయిస్టులు కావాలి, లేదు అంటే క్యాష్ డౌన్ చేసేటటువంటి వాళ్ళు కావాలి అని చెప్పాడు. నేను ఈ పార్టీ కోసం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం నేను చాలా వరకు నష్టపోయాను అని చెప్తే సానుభూతితో ఆలోచించాల్సింది పోయి, మనవాడు ఏంటంటే టెంక చీకేసిన తర్వాత టెంక వేస్ట్ కాబట్టి అందులో గుజ్జు లేనటువంటి దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో స్పేర్ చేసే పరిస్థితి ఉండదు. ఆ రకంగా నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరు పెడతారని ఆ కుటుంబం నుంచి చీల్చినటువంటి వైనం, చంద్రబాబు నాయుడు గారికి కుటుంబాల్లో చిచ్చు పెట్టడం, తమాషా చూడటం, దానికి మళ్ళీ ఎదురు దాడి చేయటం అదే విషయం మీద, ఇవన్నీ కూడా ఆయనకు బాగా అలవాటైన విషయాలు. నాకు కేసినేని నాని గారి ఒక బిగ్ వికెట్ టీడీపీ నుంచి బయటపడినప్పుడు నాకు గుర్తొచ్చిన ఎపిసోడ్ ఏంటంటే కేసీఆర్ గారు. ఆ రోజున కేసీఆర్ కూడా టీడీపీలో ఒక బలమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి సముచితమైనటువంటి గౌరవం, సముచిత స్థానం ఇచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి తిప్పలు ఈ ముప్పు ఉండేది కాదు. ఆ రోజు కూడా అదే విధంగా తన సంకుచితత్వాన్ని సాటుకున్నాడు. అంటే ఆ పార్టీలో గళం ఉన్నవాళ్ళు, సత్తా ఉన్నటువంటి వాళ్ళు తనతో సమాన స్థాయిలో ఎదుగుతారేమో, అంటే ఏది చూసినా కూడా ఏంటంటే కుమారుడిని చూసింది, అసమర్థుడైనటువంటి కుమారుడికి రేపొద్దున అతన్ని దాటి ముందుకు ఎవరైనా వస్తారేమనే భయంతో అందులో కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తొక్కి పడేస్తున్నాడు. సాక్షాత్తు కేసినేని నాని గారు చెప్పారు, అసలు గెలవలేనటువంటి వాడు, నువ్వు ఏం సాధించావని నేను నీకు వచ్చి నిజమే కదా, ఆత్మాభిమానం ఉన్నటువంటి వాడు, సత్తా ఉన్నటువంటి వాడు, సరుకున్నటువంటి వాడు, ఇటువంటి ఒక అసమర్థుడి యొక్క యాత్రకి వెళ్ళి సెల్యూట్ కొట్టాల్సినటువంటి అవసరమే ఉందని ఆయనకి అదే చాలా స్పష్టంగా చెప్పాడు. సరే, ఇన్నాళ్ళు వైసీపీ వాళ్ళు లేకపోతే వాళ్ళంటే గెట్టని వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నారు, కానీ కఠోర సత్యాల్ని ఇవాళ కేసినేని నాని గారు బయటకు వచ్చి చెప్పినప్పుడు దీనికి
చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తున్నటువంటి ఆయన సామాజిక వర్గం కానీ, చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతున్నటువంటి ఈ తైనాతీలు కానీ దమ్ము నిజాయితీ ఉంటే నిజం చెప్పాలి. జర్నలిజం విషయానికి వచ్చినట్టయితే నిజానికి అది ఒక ఒక బ్యానర్ హెడ్డింగ్ అండి, తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద కుదుపది, కనీసం ఒక పిల్లర్ పిల్లర్ టైటిల్ అంటే ఏంటంటే జర్నలిజంలో మెయిన్ హెడ్డింగ్ కాకుండా సైడ్ రెండు కాలాలు మూడు కాలాలకు వేస్తారు, అది అది పిల్లర్ హెడ్డింగ్. ఆ పిల్లర్ హెడ్డింగ్ లో వేయాల్సినటువంటి వార్త అది కేసీఆర్ అని ఎగ్జిట్ అండి. అలాంటి దాన్ని ఒక సింగిల్ కాలంలో వేసి వాళ్ళ యొక్క సంకుచితత్వాన్ని, జర్నలిజం అనేటువంటి దాన్ని ఏ విధంగా దిగజార్చారో, వాళ్ళ చౌకపారుతనాన్ని చాటుకున్నారు తప్ప ఇక్కడ కేసీఆర్ నానికి కానీ ఇతరులకు కానీ పోయిందేమీ లేదు. కాకపోతే ఇది ఒక శాంపిల్ మాత్రమే. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వైసీపీ నుంచి కొన్ని జల్లలు నత్త గుల్లలు వాళ్ళు వద్దనుకొని అవి బయటకు వస్తా ఉంటే వాటన్నిటిని ఆహా ఓహో అనుకుంటున్నాడు, కానీ తెలుగుదేశం పార్టీలో వాలగలు బయటకు వస్తున్నాయి. ఈ వాలగలు బయటకు వచ్చేటువంటి దాంట్లో ఇది ఒకటి శాంపిల్ మాత్రమే. రేపు వాళ్ళ లిస్ట్ అనేటువంటిది అనౌన్స్ చేసిన తర్వాత ఎంత పెద్ద పెద్ద చేపలు అనేటువంటి అందులోంచి బయటకు వస్తాయనేది చూడాలి. అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు కనిపిస్తాయి, ఆయనకి బాజా భజంత్రీలు వాయించేటువంటి వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటిది తమాషా చూడాలి. అప్పటి వరకు ఏంటంటే రోజు లిస్ట్ అనౌన్స్మెంట్ తర్వాత ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా సార్? ఈ టీడీపీ జనసేన లిస్ట్ అంటే ఉమ్మడిగా రిలీజ్ చేయాలి కదా, మళ్ళీ దాంట్లో మళ్ళీ బీజేపీనో కాంగ్రెస్ ఇంకొకరు ఉంటారు, ఇంకా గ్యాప్ ఆ స్పేస్ అలానే ఉంది. నేను రోజు గట్టిగా చెప్తున్నా, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ లిస్ట్ అనేటువంటిది బయటకు వస్తుందో తదాదిగా ఎన్నికలు అయ్యేంత వరకు కూడా వాళ్ళల్లో వాళ్ళకి జన సైనికులకి తెలుగుదేశానికి, తెలుగుదేశం వర్సెస్ తెలుగుదేశం, ఇలా వాళ్ళల్లో వాళ్ళు ముష్టి యుద్ధాలు అంతర్గత యుద్ధాలు చేయటం చేసుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో కించిత్ సందేహం లేదు. అందుకని ఇది ఒక శాంపిల్ మాత్రమే. అంటే రాబోయేటువంటి పరిణామాలకి కేసీఆర్ నాని గారి ఎగ్జిట్ అనేటువంటిది ఒక సంకేతం మాత్రమే. ఇంకా ఇలాంటివి తమాషాలు తంతు చాలా జరుగుతాయి. అప్పటి వరకు ఈ వైసీపీలో కొంతమంది బయటకు వస్తున్నటువంటి వాళ్ళు చూస్తే ఆనందంతో కేరింతలు కొడుతూ గంతులు వేస్తూ గజాలు గజాలు కొద్ది పేపర్లలో తమ యొక్క అక్కసుని ఆక్రోశాన్ని ఆనందాన్ని మురికి కాలువ నీళ్లలాగా ప్రవహిస్తున్నట్టుగా రాస్తున్నటువంటి ఆ రాతలన్నీ కూడా తదనంతరం ఏమవుతాయి అనేటువంటిది ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఎస్ కిలర్ రోషే గారు, కేసీఆర్ నాని లాంటి లీడర్ వైఎస్ఆర్సీపీలోకి రావడం అనేది ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? ఈశ్వర్ గారు గుడ్ ఈవినింగ్, అలాగే విజయబాబు గారు శ్రీనివాస్ గారికి నమస్కారం, సాక్షి ప్రేక్షకులు కూడా. సరే, ఇవాళ మనం బేసిక్గా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకి ఒక ప్రత్యేకత ఉంది. ఆయనకున్న పేటెంట్ రైట్ ఏంటి, వెన్నుపోటు ఒక పేటెంటు, రెండు గోబల్స్కి గోబల్స్ నాయకుడిగా ఒక పేటెంట్ ఉంది. ఈ రెండు చంద్రబాబు నాయుడుకి ఉన్న పేటెంట్ రైట్స్ యావత్ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేదనేది మనకు తెలుసు. ఇవాళ కేసీఆర్ నాన్నగారు నిన్న మాట్లాడిన తీరు మనం చూసిన తర్వాత, ఏదైతే యూజ్ అండ్ త్రో పాలసీ చంద్రబాబు నాయుడుకి అది వెన్నతో పెట్టిన విద్య, వెన్నుపోట్లు పడటం బాగా తెలుసు, అలాగే ఒక మనుషులు వాడుకొని ఏ విధంగా వదిలేయటం కూడా బాగా తెలుసు. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ నాన్నగారి బాధ మనం క్లియర్గా చూసాం, వాళ్ళ కుటుంబంలోనే గొడవ తీసుకొచ్చి ఇవాళ కేసీఆర్ నాన్నగారు ఒకప్పుడు ఈ ప్రాంతంలో ట్రాన్స్పోర్ట్లో ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, సో బాగా విజయవంతం అయిన బిజినెస్ మ్యాన్. అలాంటి వ్యక్తి కృష్ణా జిల్లా మొత్తాన్ని కాపాడుకుంటూ రెండు సార్లు విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలిచి జగన్ గారి వేవిలో కూడా విజయవాడ పార్లమెంట్ గెలిచారంటే మరి అతనికి ఒక ఇండివిజువల్ వెయిట్ ఉందనేది అర్థం. సో ఏదైతే ఆయన గెలిచారు, ఇవాళ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తమ్ముడు ఫైనాన్షియల్గా సౌండ్ అయ్యాడు కాబట్టి ఇవాళ ఈయన వాడుకున్న రోజులు వాడుకున్నాడు, ఇవాళ అతన్ని అందుకుంటున్నాడు, ఈయనతో ఈయనకి వెన్నుపోటు పొడిచాడు, ఈయన తొక్కేసి అవతలకి ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాడు. సో ఇది ఆయన వెనతో పెట్టిన విద్య, ఇవాళ ఒకరోజే కాదు కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర చూస్తే కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ఆ రోజు ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తానని చెప్పాడు, మళ్ళీ ఎన్టీ రామారావు పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ ఆ పార్టీలో చేరి మళ్ళీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడిచాడు. మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు ఎన్టీ రామారావు వచ్చినాక ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడిచి ఆయన చావుకి కారణమయ్యాడు. అక్కడి నుంచి చూసిన తర్వాత మీరు ఎన్టీ రామారావు కుటుంబాన్ని ఏ విధంగా వెన్నుపోటు పడిచాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు.
కానీ ఏంటంటే ఆ కుటుంబంలో ఎవరు ఎదిరించేవాళ్ళు లేకపోవటం వల్ల తను చలామణి అయిపోయాడు. సో ఆ స్థాయిలో ఏదైనా ఒక నాయకుడు ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ స్థాయిలో ఉండేవాడు కాదు. ఎన్టీఆర్ కుటుంబంలో ఒక మంచి వ్యక్తి ఉన్నట్టయితే, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఉన్నట్టయితే ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిలో ఉండేవాడు కాదు. కానీ అక్కడి నుంచి మనం చూసిన తర్వాత ఎన్నో రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీలో చాలా ఉద్దండులు చాలా మందిని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఎదిగిపోతున్నారని వాళ్ళ మీద వాళ్ళ ఎల్లో మీడియా చేతే రాపిచ్చిన సంఘటనలు చాలా మంది ఈ రాష్ట్ర ప్రజలు చూసాం, మేము పర్టికులర్ గా చూసాం. సో ఇది చంద్రబాబు నాయుడు వెనతో పెట్టిన విద్య, ఒక మనిషిని యూజ్ అండ్ త్రో వాడుకోవటం, మళ్ళీ వదిలేయటం, వాళ్ళ కుటుంబంలో ఆడుకోవటం, చేత కాకపోతే ఇంకా ఏదైనా చేస్తాడు. ఇవాళ కేసీఆర్ నాని గారు నిన్న మాట్లాడిన మాటల్లో లోకేష్ గురించి కూడా పర్టికులర్ గా చెప్పాడు. లోకేష్ పార్టీలో పెత్తనం చేస్తా ఉన్నాడు అనేది ఒక్క కేసీఆర్ నాని గారే కాదు, యావత్ తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా తలబట్టుకొని కూర్చున్నారు ఇవాళ. ఎందుకంటే ఆయన ఒక కౌంటర్ ఓపెన్ చేశాడు ఎన్టీ రామారావునప్పుడు, చంద్రబాబు నాయుడు ఎట్లా సూట్ కేసులు కౌంటర్ ఓపెన్ చేశాడు, ఇవాళ తెలుగుదేశం పార్టీలో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఈక్వల్ గా ఇంకో కౌంటర్ లోకేష్ పెట్టి ఇవాళ సూట్ కేసులు ఉన్న వాళ్ళందరికి ఇస్తానంటూ నిజంగానే వాళ్ళ తెలుగుదేశం నాయకులు ఇవాళ అందరి చోట మాట్లాడుతా ఉన్నారు సీనియర్ నాయకులు. కేసీఆర్ నాని మధ్య ఈ సూట్ కేసులు గొడవేనా ఈ లోకేష్ పెట్టింది? అయ్యి ఉండొచ్చు ఇవాళ ఒక్క కేసీఆర్ నాని చిన్ని గారే కాదండి, ఇవాళ రాష్ట్రంలో తలబండిన నాయకులందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలబట్టుకొని కూర్చున్నారు. ఇవాళ ఈ సూట్ కేసులు ఇతను కౌంటర్ ఓపెన్ చేసి ఆ కౌంటర్ తో పాటు అతను చలామణి అవుతున్నారు, వీళ్ళు తలబట్టుకుని వచ్చారు. వీడెక్కడ దొరికాడు రా బాబు, ఏమో పార్టీకి మరి చంద్రబాబు నాయుడునే తట్టుకోలేము, మళ్ళీ ఈడు వచ్చి మళ్ళీ ఈ పిల్లనాయుడు వచ్చి మనల్ని పెత్తనం చేస్తున్నాడు, వీళ్ళు బాధ ఎక్కువైపోయింది ఇవాళ. సో ఇవాళ కేసీఆర్ నాని కుటుంబంలో చిచ్చుపెట్టి ఆ రోజు ఎన్టీ రామారావు చేశారు, ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి బ్రదర్ వివేక గారి హత్య కేసులో వాళ్ళ కూతురు సునీతని ఓ పక్కన వాడుకొని ఇది చేస్తా ఉన్నాడు ఇవాళ ఈ విధంగా. అంటే చంద్రబాబు నాయుడుకి ఉన్న ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఒక నాయకుడిని ఎత్తుకుంటాడు, రాబోయే రోజుల్లో తనకి ఎక్కడ ఉన్నా. ఇవాళ మనం చూసాం రాష్ట్ర రాజకీయాలు, బీజేపీని చూశాడు వాడుకున్నాడు వదిలేశాడు, సిపిఐ సిపిఎం అంతే చేశాడు, ఇవాళ లేటెస్ట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కూడా అంతే, రేపు పొద్దున వాడుకొని పవన్ కళ్యాణ్ని చివరికి ఏమి కాకుండా డెట్టు కాకుండా చేసే తత్వం ఇవాళ క్లియర్ గా కనబడుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఒక సంవత్సరం నుంచి అడ్డకోలంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లా ఏ రాజకీయ నాయకుడు దేశ చరిత్రలో ఆ విధంగా మాట్లాడి ఉన్నాడు. కానీ ఆ విధంగా మాట్లాడించి యువతలు వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడించి వైసీపీకి యాంటీ చేసే తత్వంలో పవన్ కళ్యాణ్ చేత మాట్లాడించాడు. సో తను రేపొద్దున టీడీపీకి లబ్ధి పొందే విధంగా ఉపయోగించుకుంటా ఉన్నాడు. కానీ మాట్లాడిన నాయకుడిని ఏ ప్రజలు ఇది చేసుకోరు, యాక్సెప్ట్ చేయలేరు. సో పవన్ కళ్యాణ్ ఎవరికి జీరో అయిపోతాడు. సో ఇది చంద్రబాబు నాయుడుకు వెనతో పెట్టిన విద్య. ఇలాంటి యూజ్ అండ్ త్రో ప్రతిసారి ఎవరినొకరు పికప్ చేసుకున్నాడు, తన అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతాడు, వాళ్ళు కాలు పట్టుకుంటాడు, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని పక్కన లాగబడేస్తాడు. ఇది ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడుకి వెనతో పెట్టిన విద్య. ఇవాళ కేసీఆర్ ఒక లెక్క కాదు నిజంగా చెప్పాలంటే, మనకంటే బాగా అనుభవం, బీజేపీకి బాగా అనుభవం ఉంటుంది, రెండు సార్లు వాడుకుని వదిలేశారు వాళ్ళని. అవును, ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేస్తా ఉన్నాడు ఇవాళ. ఎందుకంటే బీజేపీకి ఎంపీల్ని ఏ విధంగా ముందుకు పంపించాడు, తనకి బాగా దగ్గరకున్న వ్యక్తులు ఫైనాన్షియల్ గా బాగా దగ్గరున్న వ్యక్తుల్ని బీజేపీలోకి పంపించి అక్కడి నుంచి ఏ విధంగా లబ్ధి పొందుతున్నాడు మనం చూస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అందుకని చంద్రబాబు నాయుడు ఒక విశ్వసనీయత లేని నాయకుడు. ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలో తనకు మించిన నాయకుడు యావత్ భారతదేశంలో లేడు. అందుకని తెలుగుదేశం పార్టీ టీడీపీ కాదు, తెలుగు దుష్ప్రచారాల పార్టీ ఆ పేరు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎల్లో మీడియా ద్వారా 24 గంటలు ప్రజలకు దుష్ప్రచారాలు చేసే ప్రయత్నమే చేస్తా ఉన్నాడు ఇవాళ. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాది తెలుగుదేశం పార్టీ 2014-2019 పునాది వేసిందా చెప్పమనండి. ఇవాళ ఎవరితోనైనా డిస్కషన్ మాతో రమ్మనండి. తెలుగుదేశం పార్టీ అధికారులప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం పునాది వేశాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి పునాది వేశాడో దాన్ని చెప్పమని, దాన్ని డిస్కషన్ రమ్మనండి. వాళ్ళని రాలేరు, కానీ దుష్ప్రచారాలతో బతుకుతున్నారు. ప్రజల్ని ఏదో విధంగా మోసం చేయాలనేది వాళ్ళ తత్వం. రైట్ రైట్. ఒక కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి, సురేష్. సురేష్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎస్, కాల్ డ్రాప్ అయింది. రైట్, మరో సురేష్ వచ్చారు నర్సరావుపేట నుంచి. సురేష్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? నమస్తే సార్, అక్కడ ఉన్న వారందరికీ నమస్తే సార్.
మరి ముఖ్యంగా బీజేపీ నాయకులు ఊరక మాట్లాడటమే గాని వాళ్ళలో ఓట్ బ్యాంక్ లేదు. పైగా వాళ్ళు మాట్లాడేదంతా జగన్ మీద, జగన్ గారు చేస్తున్నటువంటి పథకాలు జనాల్లోకి వచ్చేసినాయి అండి. జనాల్లో మార్పు ఉంది. ఈ విషయం చెప్పండి. ఇప్పుడు లిస్ట్ కూడా అనౌన్స్ కాకుండానే టీడీపీ నుంచి ఈ కేసినేని అని రావడం, ఇన్ని రోజులు ఏదో జరిగిపోతుంది వైఎస్ఆర్సీపీలో అని రాసుకుంటూ వచ్చారు. ఏంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కేసినేని నాని గారిని ఎంత హింసించారో చంద్రబాబు నాయుడు, ఆయన అంతా దొంగ చూపు దొంగ పనులే. అటువంటి అప్పుడు కేసినేని నాని గారు ఆడ ఉండలేరు కదండి. ఫ్యామిలీతో సహా ఆ విధంగా హింసిస్తుంటే ఎలా ఉండగలరు? అందుకని రావటం సబబే, మంచిదే. ఆయనకి మంచి మెజారిటీ వచ్చింది. వైసీపీ నాయకులు గాని, వైసీపీ పార్టీ కార్యకర్తలు గాని అందరు కూడా సపోర్ట్ చేస్తారు. కానీ బీజేపీ మేకపోతు గాంభీర్యం లాగా మాట్లాడటమే తప్పితే బీజేపీకి ఏపీలో ఒక సీట్ కాదు కదా, ఓటు బ్యాంక్ కూడా ఉండదండి. రైట్ సురేష్ గారు, రైట్. ఒక్క నిమిషం, ప్రతాప్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ముందు మనం ఒకసారి సామంత్య శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సామంత్య గారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు రాష్ట్ర రాజకీయాల్లో? లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక్కొక్క లిస్ట్ వస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీలో కొన్ని అసంతృప్తులు వచ్చాయి. వాస్తవం రోజు మనం చూస్తున్నాం, పత్రికలో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. ఏ లిస్టు అనౌన్స్ చేయకుండానే అసలైన చంద్రబాబు స్వరూపాన్ని బయటపెట్టి ఇంకా లిస్ట్ అనౌన్స్ చేసి ఏదో సీట్ రాలేదంటే ఇంకా రాజకీయ నాయకులు అన్న తర్వాత పార్టీలు మారుతున్నది కామన్ ఎన్నికల ముందు. కానీ ఏంటిది, ఈ టీడీపీలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఈశ్వర్ గారు, మీకు, విజయబాబు గారికి, రోసయ్య గారికి, సాక్షి ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే సార్. ముందుగా మా కోర్టు పరిభాషలో మేము స్టాక్ విట్నెసెస్ అని అంటుంటాం. అంటే కేసులు ఏమైనప్పటికీ సాక్షులు వాళ్ళే ఉంటారు, పదే పదే అందుబాటులో ఉండి ప్రతి కేసులో కూడా వాళ్ళు లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ గా యాడ్ చేస్తుంటాం, అనేక కేసుల్లో సాక్షులు చెప్తాం. ఆ రకంగా ఇప్పుడు ఇందాక మీరు తీసుకున్నటువంటి టెలి కాలర్ ఎవరైతే ఉన్నారో సురేష్ గారు, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడేందుకు తీసుకోవాల్సిన కాలర్, నేను అందుకే కట్ చేసావా? లేదో వాళ్ళు పర్సనల్ పర్లేదు, నేను అలో చేయలేదు కదా, మీరు చూసారు కదా, నేను అలో చేయలేదు. నేను మన టాపిక్ లోకి రమ్మని చెప్పాను, ఆ టాపిక్ లోకి వెళ్ళాను. జస్ట్ వాళ్ళు ఏదో వాళ్ళు మాట్లాడిన తర్వాత చెప్పాల్సిన మాట్లాడని అనుకున్నట్టున్నారు, పర్లేదు. అయితే ఇవాళ మీరు తీసుకున్నటువంటి ఈ టాపిక్, కేసినేని నాని గారు వైసీపీలో చేరడాన్ని, ఇప్పుడు పెద్దదిగా చాలా బలోపేతమైనటువంటి నాయకుడుగా, మంచి నాయకుడుగా మీరు వర్ణిస్తూ మాట్లాడుతున్నారు, రాస్తున్నారు, చాలా నేను అంత పెద్ద నాయకుడు నేను వర్ణించడం కాదు, కానీ ఫ్యాన్ వేవ్ ఒకటి వీచినటువంటి 2019లో ఆ వేవ్ లో గెలిచింది ముగ్గురే ముగ్గురు ఎంపీలు. 22 మంది ఎంపీలు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిస్తే కేవలం ముగ్గురు గెలిచారు, ఆ ముగ్గురులో ఈయన ఉన్నారు. అది మనం చూడాల్సిన క్యాలిక్యులేషన్స్ ఇవి. నేను అంటుంది నిజమే ఈశ్వర్ గారు, ఆ విషయం నిజమే. అయితే ఇటీవల వైసీపీ నుంచి జారిపోతున్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీల యొక్క సంఖ్య పోల్చుకుంటే వైసీపీలో చేరికలు, అంటే కాసేపు కాసినే నాని గారి విషయం పక్కన పెడితే, వైసీపీలో అధికార పార్టీలో ఉండి ఇక మరోసారి అధికారం వస్తుందన్న నమ్మకం ఉంటే ఇతర పార్టీల నుంచి చేరికల యొక్క సంఖ్యను మనం ఒకసారి గమనిస్తే ఎక్కడా కూడా లేదు. ఇవాళ ఈ కేసినేని నాని గారు జాయిన్ అయిన తర్వాత దాన్ని పెద్దదిగా భూతద్దంలో చూపే ప్రయత్నం చేస్తున్నారు. అట్లే ఓ 10 రోజుల క్రితం క్రికెటర్ అంబటి రాయుడు గారు చేరినప్పుడు కూడా చాలా పెద్దదిగా చూపించారు. వెళ్ళిపోయిన తర్వాత దుబాయ్ లో క్రికెట్ ఆడే ఉంది, దానికి రాజకీయ నేపథ్యం ఉండదని దానికి కలరింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన పెట్టిన ట్వీట్, ఎవరు నాని గారు వచ్చారు వెళ్ళారు, చేసినేని నాని గారు కాదు అంబటి రాయుడు, ఆయన పెట్టినటువంటి ట్వీట్ అనేది. లెట్ మీ ఫినిష్. మీరు అది వైఎస్ఆర్సీ ట్వీట్ లాగా చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ ట్వీట్ లాగా. ఆయన పెట్టిన ట్వీట్, నేను ఏదో ఐపీఎల్ లో ఏదో ఆడుతున్నాను అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది అని అన్నారు. మళ్ళీ దాన్ని చేశారు. సో మీరు అంబటి రాయుడిని, కేసినేని నానిని ఒకే స్థాయి రాజకీయ నాయకుల లెవెల్ లో చూస్తున్నారు ఇప్పుడు కదా? వెంటనే కాకుండా ఒక 2 రోజులు ఆగితే ఉంటారా? నిజంగానే వైసీపీతో కలిసి ఎన్నికలయ్యేదాకా కొనసాగుతారా? మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులని ఎదుర్కోలేక మళ్ళీ వెళ్ళిపోతారని కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఉన్న వాళ్ళే వెళ్ళిపోతుంటే కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ ఇమ్మడగలుగుతారనేది ఇంకోటైతే కేసినేని నాని గారు అందరికీ తెలుసు, అది ఆయన టీడీపీ ప్రొడక్ట్. మొదటి నుంచి కూడా ఆయన టీడీపీకి ప్రొడక్ట్, ఇటీవల ఆ పార్టీ కూడా అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇందాక వాళ్ళ టికెట్ అక్కడ విజయవాడకు సంబంధించినటువంటి ఎంపీ టీడీపీ టికెట్ వాళ్ళ కుటుంబ సభ్యులకు అతనికి ఇష్టం లేకుండా ఇచ్చిన కారణంగా బయటకు వచ్చారు. అంతేగాని ప్రజా ప్రయోజనాలు లేక జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన తీరు ఇంకోటి అనేది అది ఎంత మాత్రము
నమ్మశక్యంగా లేదు. అయితే ఇప్పుడు ఒక రెండు విషయాలు చెప్దాం. ఒకటేమో వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిపోతున్న అంశాలు, ఇక్కడ టికెట్ లిస్టు వీళ్ళు ఎప్పటికప్పుడు ఒక రెండు లిస్టులు ఇప్పటికి రిలీజ్ చేశారు మార్పులు చేర్పులతో. కొందరికి టికెట్ లేదని చెప్పడంతోనే వాళ్ళు బయట వెళ్ళిపోతున్నారు. టికెట్ లేదనేది కన్ఫర్మ్ అయింది. అక్కడ మీకు టికెట్ రావట్లేదు కాబట్టి ఇక్కడ ఇక్కడ జనం ఎక్కువ ఉన్నారు. చేరికలు లేవంటున్నారు కదా మీరు, అందుకంటున్నా ఇక్కడ జనం ఎక్కువైపోయారు. ఇక టికెట్ లేదనగానే ఇంకో చోట పాపం ఇంకో చోట ఎక్కడో చంద్రబాబు లాంటి వాళ్ళు జనసేన లాంటి వాళ్ళు అయితే పాపం ఎక్కడైనా అడిగిన చోట ఇవ్వగలరు, వాళ్ళు ఖాళీ కాబట్టి. నిజమే, ఇప్పుడు అదొకటి అదొక ఆస్పెక్ట్. క్లారిటీ మీరే మాట్లాడచ్చు. నెక్స్ట్ అంబట్రాయుడు ఆయన వచ్చారు వెళ్ళారు, కరెక్ట్ మీరు చెప్పింది. ఆయన వచ్చారు వెళ్ళారు, అప్పుడేమో ఓ అంబట్రాయుడు జాయిన్ అవుతున్నారనే ఒక బిల్డప్ అయితే కనిపించింది. వెంటనే ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను ఐపీఎల్లో ఆడటం వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన ట్వీట్ పెట్టారు. చూస్తే మళ్ళీ వెళ్ళి జనసేన పవన్ కళ్యాణ్ని ఆయన కలిశారు. కానీ ఇదే వ్యక్తి నేను ఐపీఎల్కి కూడా గుడ్ బై చెప్తున్నానని గతంలో చెప్పి మళ్ళీ ఐపీఎల్ ఆడారు. అంటే ఒక స్టెబిలిటీ లేదు ఆయనలో. వెంటనే తీసేశారు మళ్ళీ ట్వీట్ వాళ్ళే కాదు సార్, మీరు కేసినేని నానిని అంబట్రాయుడిని ఒకే స్థాయిలో చూస్తున్నారా? నా ప్రశ్న ఏంటంటే అంబట్రాయుడు కేసినేని నాని ఇద్దరు ఒకే స్థాయి అనుకుంటున్నారా? ఈశ్వర్ గారు ఒక మాట, ఇప్పుడు ఈ చేరికలు ఏదైతే ఉన్నాయో ఇది ఫుల్ స్టాప్ కాదు. మీరు పార్టీ యొక్క టికెట్లు ప్రకటించే కొద్దీ ఈ జంపింగ్ జపాంగులు మారడం అనేది చేరడం అనేది ఇది కొనసాగుతూ ఉంటుంది. ఎన్నికలు సమీపించి నామినేషన్లు వేసేదాకా కూడా ఈ రకమైనటువంటి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారేటువంటి ఏదైతే ఉందో ఈ తంతు జరుగుతూనే ఉంటుంది. ఏది కూడా ఫుల్ స్టాప్ కాదు. నేనేమంటున్నా అంటే చేరిన వాళ్ళు కనీసం 10 రోజులు కూడా ఉండట్లేదే, ఎందుకని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు రాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పట్ల ప్రజలకు కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు టికెట్లు రాకముందే, టికెట్లు అనౌన్స్ చేయకముందే నెల్లూరు జిల్లాలో ఎప్పటి నుంచో కూడా వలసలు ప్రారంభమై వలసలు వెళ్ళిపోతున్నారు ఇక్కడి నుంచి. కాబట్టి ఇన్ఫ్లో కన్నా కూడా అవుట్ఫ్లో ఎక్కువగా ఉంది. చంద్రశేఖర్ రెడ్డి క్లియర్ గా చెప్పారు కదా అన్న, నీకు టికెట్ లేదని చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. అందరికి అదే, వాళ్ళకి టికెట్ లేదని చెప్పిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు సార్. ఎవరెవరికి టికెట్ లేదని చెప్పేశారు వాళ్ళు క్లియర్. అది బెటర్ కదా, చంద్రబాబు లాగా లాస్ట్ మినిట్ వరకు పెట్టుకొని ఇంకో గంటలో నామినేషన్లు ముగుస్తుందనగా అప్పటి వరకు వాడిని ఊరించి ఇంకొకరికి నామినే బీఫామ్ ఇచ్చి పంపించే ప్రయత్నం ఏం చేయలేము. ముందే చెప్పేస్తున్నారు, చాలా బెటర్ కదా ఇది. నిజమే. ఉండవల్లి శ్రీదేవి కూడా ఆ ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో కలిశారు, సీఎంను కలిశారు. చాలా క్లియర్గా చెప్పారట లేదని, ఆమె క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు వెళ్ళిపోయారు. వీళ్ళందరికీ చెప్పేశారు ముందే, కొందరికి ఇప్పుడు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రాజకీయాలు ఏది బెటర్ అంటారు మీరు? ఎట్లా బెటర్ అంటారు? ముందుగానే చెప్పి మేము మా దగ్గర వీళ్ళు మాత్రమే రెండు కోణాలు మేము చూస్తున్నాం. ఒకటి గెలుపు లక్ష్యం, రెండు సామాజిక కోణం. ఈ రెండు మేము తీసుకొని మేము ఏదో మా లెక్కల ప్రకారం వెళుతున్నాము. సో మీకు టికెట్ ఇవ్వలేము, పార్టీలో మీ సేవల్ని ఉపయోగించుకుంటాం, భవిష్యత్తులో మీకు ఏదైనా మేలు చేస్తామంటే కొందరు ఓకే అంటున్నారు, కొంతమంది కాదని వెళ్ళిపోతున్నారు. అది బెటరా లాస్ట్ మినిట్ వరకు? ఏది మన లాస్ట్ అయితే మీ 2014లో బీజేపీ క్యాండిడేట్ ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు, టీడీపీ క్యాండిడేట్ ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు. చంద్రబాబు లాస్ట్ వరకు ఊరించి చాలామందిని ఇబ్బంది పెట్టారు. అట్లా లేకుండా ఇది క్లారిటీగా ఉంది కదా, ఇదేదో పిక్చర్ వచ్చేటట్టు ఉంది కదా, క్లియర్ పిక్చర్ అనిపిస్తోంది నాకు. అలా ఏం కాదు ఈశ్వర్ గారు, ఇప్పుడు దాన్ని ఊరించి చివరి నిమిషం దాకా ఊరించి వేధించి అని చెప్పడం కన్నా కూడా ఎన్నికల వ్యూహంగా ఒక స్ట్రాటజీగా మనం అనుకోవచ్చు కదా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎలాగైతే అధికార పార్టీ గెలుపే ఆధారంగా గెలుపే లక్ష్యంగా ఇవాళ క్యాండిడేట్లు మార్చుకుంటూ తీవ్రమైన నష్టాన్ని ఎదురు చూస్తుందో అదే క్రమంలో ఇతర పార్టీలు మాకున్నటువంటి అంచనాలు మాకుంటాయి. ఇప్పుడు క్యాండిడేట్ల యొక్క అనౌన్స్మెంట్ విషయంలో కూడా మేము కూడా ఇవాళ జిల్లాల వారీగా రాష్ట్ర పార్టీ 3 కమిటీలు వేసి జిల్లాల పార్లమెంట్ లో వారీగా పర్యటన చేస్తున్నారు. అభ్యర్థులు ఆశావాహులు అందరు కూడా అందరినీ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికిప్పుడు అనౌన్స్ చేసేటువంటి పరిస్థితి లేదు. అంత మాత్రాన చివరి దాకా ఊరించినట్లు కాదు వ్యూహం. ఎందుకంటే జరుగుతున్నటువంటి తంతులో ఎన్నికలు సమీపించే కొద్దీ చేరుతున్నటువంటి మార్పులు జంపింగ్లు ఇవన్నీ ఉంటాయి కదా. మీ పార్టీలో కూడా ఉంటారా? వైఎస్ఆర్సీపీ నుంచి మీ పార్టీలో కూడా జంపింగ్లు ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా మాకు చాలా మంది టచ్ లో ఉన్నారు. మా రాష్ట్ర పార్టీతో ఇప్పటికే అన్ని పార్టీల నుంచి కూడా నేతలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికే ఉన్నటువంటి బీజేపీలో బలంగా ఉన్నటువంటి నాయకులు, చేరికల కోసం ఎదురు చూస్తున్నటువంటి నాయకులు ఇప్పటికే మంతలు మాటలు కూడా జరుగుతూనే ఉన్నాయి. తొందరలోనే ఈ నెలాఖరులోనే మీ అడిగినటువంటి ప్రశ్నకు ఒక స్పష్టమైనటువంటి వివరణతో కూడుకున్నటువంటి ప్రకటన మాత్రమే వస్తారా, లేకపోతే టీడీపీ నుంచి కూడా వచ్చే అవకాశం ఉందా?
అన్ని పార్టీల నుంచి ఎందుకు మీ ప్రశ్నకు సూటిగా ఒక సమాధానం చెప్పదలుచుకుంటున్నాడు. రెండు పార్టీల నుంచి వస్తారు. ఎందుకని నేను అంటున్నానంటే, ఇవాళ గతంలో టీడీపీకి కూడా అధికారం ఇచ్చి చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. టీడీపీలో ఎమ్మెల్యేలుగా గెలిచి ఆయన యొక్క నాయకత్వం, ఆయన యొక్క పరిపాలన తీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అవకాశం ఇచ్చారు, ఆయన యొక్క నాయకత్వం, ఆయన యొక్క పరిపాలన తీరు చూశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, కుటుంబ అవినీతి రహిత పాలన కావాలనేటువంటి ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. వేరే మార్గం లేదు. భారతీయ జనతా పార్టీ వినా వేరే మార్గం ఆంధ్రప్రదేశ్కి లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజల అభీష్టం మేరకు నాయకులు కూడా బీజేపీకి దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి చర్చలు, ఆ రకమైన సంకేతాలు కూడా మాకు వస్తున్నాయి. ఖచ్చితంగా వీలైనంత తొందరలో ఆ వివరాలు కూడా బయట బీజేపీ ప్రస్తుతానికి జనసేన బీజేపీ అలయన్స్ లో ఉందనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా బీజేపీ జనసేన ముందుకు కలిసి వెళ్తాది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి తథ్యం అనే విషయాన్ని ప్రజలు నిదానంగా గమనిస్తున్నారు. ప్రజల అభిష్టానికి మార్చి ఇష్టానుసారం మరోవైపు బీజేపీ కూడా చూస్తోంది. మీ పార్టీ నుంచి ఎవరో వస్తారా, ఎవరో టచ్లో కూడా కొంతమంది ఉన్నారని చెప్తున్నారు. రైట్, దానికి మీ దగ్గర నేను ఆన్సర్ తీసుకుంటే, ఒకసారి ఒక కాల్ ఉన్నారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ప్రతాప్ నర్సరావుపేట నుంచి. ప్రతాప్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పాలనుకుంటే మాట ఒకటే సార్. ఇప్పుడు ఎల్ఓ మీడియా పేపర్స్ మొత్తము, జర్నలిజం మొత్తము విపరీతంగా రాస్తుంది అప్పులు తీసుకుంటున్నాడు, అప్పులు తీసుకుంటున్నాడని. అసలు వీళ్ళు ఎప్పుడే నరేంద్ర మోడీ గురించి రాశారా? ఎప్పుడైనా ఏ ఇంటర్నేషనల్ బ్యాంక్ లో ఏమైనా లోన్ తీసుకున్నా రాశాడా? ఎన్ని లక్షల కోట్లు సార్ ఈరోజు దేశం అప్పు తీసుకున్నారు? 2014 నాటికి మన అప్పు 60 లక్షలు ఉంటే ఈరోజు 100 లక్షల కోట్లు అప్పులు ఎక్కువయ్యాయి. అది జస్ట్ అది రాసేటువంటి ధైర్యం ఎల్లో మీడియాకు ఉందా? మనం ఎంతకాలం ఫాలోయింగ్ ఎల్లో మీడియా, రీడింగ్ ఎల్లో మీడియా, ఎందుకంటే ఎక్కువ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఒక గ్రూప్ గా బల్క్ ఒక 10 మంది వచ్చి ఒక మనిషి కొట్టడం ఈజీ అండి. అదే నిజం అనుకుంటారు వాళ్ళు చెప్పింది. రైట్, ఏం తెలుస్తూ ఉంటుంది. వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంటుంది, మనలాంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్ రోసయ్య గారు, ఏంటి మీ పార్టీ నుంచి బీజేపీ వైపు చూసే వాళ్ళు కొందరు టచ్లో కూడా ఉన్నారని అంటున్నారు సామంచి శ్రీనివాస గారు. ఇప్పటికే కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవం నేను ఆయన అడిగినప్పుడు కూడా అదే చెప్పాను. వైఎస్ఆర్సీపీలో టికెట్ లేదన్నప్పుడు కొందరు ఓకే మేము పార్టీ కోసం పనిచేస్తామన్న వాళ్ళు ఉన్నారు, అలాగే అసంతృప్తి డైరెక్ట్గా వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు. గతంలోనే 4 పార్టీ మారి టీడీపీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆశ ఉండటంలో తప్పేం లేదు ఈశ్వర్ గారు. ఆశ అనేది సహజంగా ఎవరికైనా ఉంటది, అది నేచురల్ గా. కొంతమంది టికెట్ రాని వాళ్ళు ఏం చేస్తుంది, ఎటు ఒకసారి చూస్తారు ఏటు పార్టీ పవర్ లోకి వస్తుందో ఆ టైపు దొరుకుతానని చూస్తూ ఉంటారు. సో లేదు ఎవరు బాగా గుర్తింపిస్తారు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ లో రేపొద్దున పనులు చేసుకోవచ్చు, అక్కడ ఏదో పదవి వస్తుంది అని వెళ్తే వెళ్ళే వాళ్ళు ఉంటారు. దానికి మనం కాదనలేం. కానీ ఓవరాల్ గా ఇవాళ ఇందాక మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ ఏంటి, కేసీఆర్ నాన్నగారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. ఇవాళ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఇవాళ చంద్రబాబు నాయుడు యూజ్ అండ్ త్రో పాలసీ అనేది అందరికి తెలిసిన విషయం. ఇవాళ ఎవరెవరైతే వైసీపీలో ఇవాళ ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు ఎవరన్నా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేనప్పుడు ముఖ్యమంత్రి గారిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళకి ఫ్యూచర్ లో నేను ఉన్నాను అని ఒక భరోసా ఇచ్చి పంపిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు తత్వం అట్లా కాదు. ఆయన పొగబెట్టేసి అవసరమైతే వాళ్ళ కుటుంబాల్లో కూడా చేరి వాళ్ళని చల్లా చెదురు చేసి వాళ్ళని రోడ్డు మీదకి ఇడ్చి వాళ్ళగా వాళ్ళని అసలు క్యారెక్టర్ అసాసినేషన్ చేసే దాంట్లో చంద్రబాబు నాయుడుకి మించిన వ్యక్తి ఈ దేశంలోనే ఎవరు లేరు. మనం చాలా ఉదాహరణలు చూసాం. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చంద్రబాబు నాయుడుకి వెనతో పెట్టిన విద్య. అందుకనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా ఎన్ని చేస్తా ఉన్నాడో మనం చూసాం. కానీ ఈ రాష్ట్ర ప్రగతికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, దాని గురించి మాట్లాడమంటే మాట్లాడు. తను చేయలేకపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఓరవ లేకపోతా ఉన్నాడు. తనకి ఇచ్చిన 3 అవకాశాన్ని, 3 ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు, లేకపోతే తీసుకున్న నిర్ణయాలు, కాంక్రీట్ నిర్ణయాలు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు? దానికి సమానం చెప్పానండి. చంద్రబాబు నాయుడు తనకు తాను గొప్పని చెప్పుకుంటాడు, లేకపోతే నా అంతకన్నా మేధావు లేడు, నేనే టెక్నాలజీ కనిపెట్టాను, నేనే సెల్ ఫోన్ కనిపెట్టాను చెప్పుకునే వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విప్లవాత్మకమైన మార్పులు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు? 3 14 సంవత్సరాలు ఉండి
సో ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేరు. ఎందుకంటే నిరంతరం ప్రజలను మోసం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు నిరంతరం. ఎందుకంటే తన ఒక మాటల గారడితో తనకున్న ఎల్లో మీడియా ద్వారా ప్రజల్ని మోసం చేయడంలో తనకు వెళ్ళతో పెట్టిన విద్య. ఇవాళ ఏదైతే కేసీ నాయనగారు బాధపడతా ఉన్నాడో ఆయన ఫేస్లో చూడవచ్చు. కేసీ నాయని చాలా ఒక ముక్కుసూటి వ్యవహారం చేసే మనిషి, ముక్కుసూటితో ఉంటాడు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు. కానీ అలాంటి వ్యక్తిని కూడా వదులుకుంటానికైనా సిద్ధపడుతున్నారు తప్ప వాళ్ళలో కనీసం ఇంగిత జ్ఞానం లేదరే. మన మన పార్టీ కష్టాలు ఉన్నప్పుడు ఉంది, ఇదిగో మన పార్టీ 3 సీట్లు ఆయన చాలా 2వ సారి గెలిచాడు అని ఇలాంటి మనిషిని మనం పోగొట్టుకోకూడదు అనే తత్వం అతనిలో లేదు. మీ పార్టీ నుంచి అసంతృప్తులు ఎవరైనా, రాజకీయ అసంతృప్తులు బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏదో టికెట్ దక్కలేదని టీడీపీలోకి వెళతారు, మరి టీడీపీకి లాభమే కదా అది. సరే, ఇది ప్రజాస్వామ్యం, ఎక్కడైనా సరే ఎక్కడో ఎవరో ఒకళ్ళు వెళ్తా ఉంటారు. అందరిని మనం సాటిస్ఫై చేయలేం కదా, 100కి 100 సాటిస్ఫై చేయలేం. సో ఎక్కడో ఒకటి 2 జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరు రకరకాలుగా వాళ్ళ ఇంటర్ప్రిటేషను, వాళ్ళ ఏదైతే తీసుకుంటారో అది ఒక్కోసారి రాంగ్ అవ్వచ్చు, ఒక్కోసారి కరెక్ట్ అవ్వచ్చు. సో దాన్ని మనం ఎవరూ ఎక్కడ కాదు. వైసీపీలో ఉన్నదంతా చెత్త అన్నట్టుగా అధికారులకు ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్ ఉంటుందా, వాళ్ళని అక్కడేస్తున్నారు ఇక్కడేస్తున్నారు వాళ్ళు అసంతృప్తి అన్నారు. మరి లోకేషే సమాధానం చెప్పాలి, ఒకవేళ తీసుకుంటే ఆయన చెత్తనే తీసుకుంటున్నారా ఏంటా అని. సరే, ఎక్కడ గెలుపు అవకాశం ఉందో అక్కడ తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అది అన్ని కూడా చాలా క్యాలిక్యులేటివ్ గా వెళ్తారు, అన్ని క్యాలిక్యులేటివ్ గానే వెళ్తా ఉన్నారు ఇవాళ కూడా ఎక్కడికైనా సరే. సో ఇది వాళ్ళు ఏంటంటే దుష్ప్రచారం చేయడానికి. అసలు ముందు రేపొద్దున లోకేష్, మీరు అదే మనం ఇందాక చెప్పాం, రేపొద్దున తెలుగుదేశం పార్టీ జనసేన సీట్లు వచ్చినప్పటికీ ఎంత అల్లకొలలో మనం చూడబోతున్నామో క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్, విజయబాబు గారు, బీజేపీలోకి కూడా వలసలు ఉంటాయి, కొందరు మాకు టచ్ లో ఉన్నారు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బీజేపీ జనసేన అలయన్స్ మాదే ప్రస్తుతానికి, మేము ఒక కూటమిగా ఉన్నారంటున్నారు. సార్, మొన్న కూడా నేను చూపించాను సిఈసి ఇక్కడ ఒక సమీక్షా సమావేశం పెట్టి విజయవాడలో అన్ని పార్టీలను, రికగ్నైజ్డ్ పార్టీస్ అన్నింటినీ పిలిచినప్పుడు అందులో బీఎస్పీ ఉంది, ఆమ్ ఆద్మీ ఉంది, సిపిఎం ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది. సార్, ఈ పార్టీలకు మాత్రమే ఆహ్వానం ఉంది, అయినా పవన్ కళ్యాణ్ లోపలికి చొరబడ్డారు. ఎలా వెళ్ళారా అని ఆరా తీస్తే టీడీపీ నుంచి అలయన్స్ పార్టీగా ఆయనకు ఆహ్వానం, అంటే ఆ పేరును అందులో చేర్చి లోపలికి వెళ్ళిపోయారు. సార్, ఈయన అలయన్స్ ఉన్నది ఎవరితో, ఈ పేరు ఎలా చేర్చారు? టీడీపీ నుంచి పిలిచింది ఎవరిని? నారా చంద్రబాబు నాయుడు, ప్రెసిడెంట్. 2, కొణిదల పవన్ కళ్యాణ్. ఈ పార్టీని పిలవలేదు సార్ వాళ్ళు, పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి పార్టీని వాళ్ళు పిలవలేదు. ఇది రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే, రికగ్నైజ్డ్ పార్టీ కాదు. దీనికి గుర్తు కూడా లేదు. ఆ విషయం ఆయనకు గుర్తుందా లేదనేది నాకు తెలియదు. దీనికి గుర్తు కూడా లేదు. పవన్ కళ్యాణ్ అలయన్స్ పార్ట్నర్, ప్రెసిడెంట్, జనసేన పార్టీ, 3వ వ్యక్తి పయ్యావుల కేశవ్ జనరల్ సెక్రటరీ. ఇట్లా ఒక్కొక్క పార్టీ నుంచి ముగ్గురు వెళ్ళారు సార్. ఈ ముగ్గురులో పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి వెళ్ళారు. ఈయన పార్టీ తరపున పోలేదు, పోనీ అలయన్స్గా ఉన్న బీజేపీ తరపున కూడా పోలేదు. ఇప్పుడు ఈయన టీడీపీ తరపున వెళ్ళి బీజేపీ ఇంకా మా అలయన్స్ మేమే ప్రత్యామ్నాయం అని ఎలా చెప్పగలుగుతుంది? ఒక విషయం అండి, ఏపీ బీజేపీ వారు దేశంలోనే నరేంద్ర మోడీ గారు అంతా ఇంత అని చెప్పుకుంటున్నటువంటి ఒక శక్తిమంతమైనటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇది ఆనాటి తెలుగుదేశం మర్రి చెట్టు నీడలో బోన్సాయ మొక్కగా మంది మిగిలిపోయింది ఇక్కడ. అందుకని ఈ బోన్సాయ మొక్క పెరగడం లేదు. కాబట్టి ఇవాళ టీడీపీ అనేటువంటి వృక్షం ఎండిపోయి రాకులు రాలిపోయి కొమ్మలు విరిగిపోయే స్థితిలో మనం ఇది ఇండివిజువల్ గా మనం ఎదగాలి అనేటువంటి ఒక ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. కానీ పాపం ఇక్కడికి వచ్చేసరికి ఏపీ, అందుకే పురంధరేశ్వరి గారిని పురమాయించింది దేనికోసం అంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని మీరు బలోపేతం చేయాలని ఆవిడని పురంధరేశ్వరి గారిని పురమాయిస్తే ఆమె ఏం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీతో అంటగాకి ఏదో ఒక విధంగా తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని పాపం విశ్వ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఆ క్రమంలోనే నేపథ్యంలో ఒక కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ కోర్ కమిటీ మీటింగ్ లో 2 సిసలైనటువంటి బీజేపీ వారు వాళ్ళు గళమెత్తి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది మన ఆత్మాభిమానానికి, మన పార్టీ ఆశయాలకి, మన పార్టీ సిద్ధాంతాలకి సంబంధించినటువంటి అంశం. మనం వెళ్ళి అతని కాళ్ళ వెళ్ళబట్టం, అతని వెంట పట్టడం ఏంటి? ఇది చాలా అవమానకరం. మనది దేశంలోనే అతిపెద్ద పార్టీ, మనం టర్మ్స్ డిక్టేట్ చేయాలి అని వాళ్ళు చాలా యాప్ట్ గా కరెక్ట్ గా చెప్పారు. కానీ అతగాడి కోసం అర్రులు చాస్తూ అంగలో ఇది చేస్తూ చొంగలు గారుస్తూ వెంట పడేటువంటి స్థితి నిజమైనటువంటి బీజేపీ వారు
చాలా అవమానాలకు ఫీల్ అవుతున్నారండి. ఇదే కర్మరాబు మనకి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, దేశాన్ని శాసిస్తున్న పార్టీ, మనం ఇక్కడికి వచ్చేసరికి ఒక గిడసబారినటువంటి తనకు తనుగా కూడా గెలవలేనటువంటి ఒక వ్యక్తి కోసం మనం ఎదుగుతున్నాం అనేటువంటిది నిజమైనటువంటి నిఖార్సైన బీజేపీ వాళ్ళు ఇది ఈ విషయాన్ని మనం వ్యక్తం చేశారు చాలా స్పష్టంగా. ఇతగాడికి విషయానికి వస్తే నేను తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను, తెలుగుదేశంతోనే అంటగాగుతాను, తెలుగుదేశంతోనే వెంట సాగుతాను అని ప్రతి చర్య చేష్ట కూడా అతను, ఇంకా ప్రతి మలుపులో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంటే కూడా ఇంకా ఆశ చావక ఏదో ఒక విధంగా చేయాలనేటువంటిది వాళ్ళ యొక్క చేతగానితనానికి గిడసబారిన మనస్తత్వానికి ఇది ప్రతీక తప్ప వాళ్ళు సిసలైనటువంటి బీజేపీ వారు కాదు. బీజేపీ సిద్ధాంతాలు అది కాదు. బీజేపీ 2 సీట్ల నుంచి ఈ దేశాన్ని మొత్తం ఆక్రమించుకున్నటువంటి ఒక ఇండివిజువాలిటీ ఉన్న పార్టీ అది. ఆ ఇండివిజువాలిటీని ఇవాళ ఇక్కడ తాకట్టు పెట్టడం అనేది చాలా అవమానకరంగా సిస్టలైన బీజేపీ వారే భావిస్తున్నారు. ఇందులో ఎవరేమనుకున్నా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. రైట్, ఏంటి మీ అభ్యంతరం? ఏంటి ఏదో అభ్యంతరం ఉందన్నారు, అబ్జెక్షన్ అన్నారు సామంతి గారు. ఈశ్వర్ గారు, ఆయన విజయబాబు గారు న్యాయవాది మరియు కూడా మంచి విశ్లేషకులు, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, మాతో పాటు భారతీయ జనతా పార్టీలో మాతో కలిసి కొంతకాలం పనిచేశారు. అయితే ఆయన మాట్లాడేటప్పుడు పూర్తిగా వారికి ఉన్న స్వేచ్ఛ కూడా ఉంటుంది, ఉద్దేశాలు కూడా ఉండి ఉండవచ్చు. అయితే ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా జాతీయ పార్టీ నియామకం చేసిన తర్వాత మీరు ఏ హక్కుతో, ఏ అధికారంతో, ఏ ఆధారాలతో ఈ రకంగా వేరే పార్టీకి అవసరాలు, వేరే పార్టీ యొక్క ఇంట్రెస్ట్ని, వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం పనిచేసి చెప్పడం ఏదైతే ఉందో అది దిగజారుడు మాటలు. ఎందుకంటే మీలాంటి వాళ్లకు అది తగదు. నేషనల్ పార్టీ నడ్డా గారు, అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని రానున్నటువంటి కాలంలో 2024లో ఇక్కడ వేయాల్సినటువంటి వ్యూహాలకు అనుగుణంగా ఆమె యొక్క చిత్తశుద్ధి కావచ్చు, ఆమెకున్న రాజకీయ అనుభవం కావచ్చు, ఆమెకున్న నేపథ్యానికి గమనించి ఇవ్వడం జరిగింది. మా పార్టీలో ఉన్న వాళ్ళు, భారతీయ జనతా పార్టీ ఉన్న అందరూ కూడా బీజేపీ యొక్క అభ్యున్నతి కోసం, బలోపేతం కోసం పనిచేస్తారే తప్ప మీరన్నట్టు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సందర్భ ఉచితంగా నిజమైన బీజేపీ, అసలు బీజేపీ కాదు, ఈ మాటలు ఏవైతే ఉన్నాయో వీటిని భారతీయ జనతా పార్టీ సమీక్ష ఏదో జరిగింది కదా, ఒక పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త మా రాష్ట్ర అధ్యక్షురాల దగ్గర నుంచి బూత్ కమిటీ అధ్యక్షుల వరకు కూడా ఈ బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి మాకున్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి ఉద్దేశాలు ఏమున్నాయో మా సిద్ధాంతపరంగా ప్రజల వద్దకు తీసుకెళ్ళడం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లే పనిచేస్తామే తప్ప ఇతర పార్టీలాగా ఎప్పటికప్పుడు సందర్భోచితంగా పూటకో మాట, పూటకో వేషం వేస్తూ, ఎప్పటికప్పుడు గొడుగులు మారుస్తూ, దండలు మారుస్తూ, అజెండాలు మారుస్తూ, ఇచ్చిన మాటలు మర్చిపోతూ, గజనీలాగా ఇచ్చినటువంటి హామీలు తొంగలో తొక్కి మళ్ళీ ప్రారంభోత్సవం మళ్ళీ చేయడం ఏదైతే ఉందో ఇది భారతీయ జనతా పార్టీకి ఉద్దేశించి మాట్లాడడం ఏదైతే ఉందో ఇది సబబు కాదు. గారు, ఇప్పుడు బీజేపీలో అభిప్రాయాలు వ్యక్తం చేసేటువంటి స్వేచ్ఛ మాకుంది. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలు, బీజేపీ యొక్క బలోపేతం కోసం మీ అభిప్రాయాలు, మాకు ఇంటర్నల్ గా 100 రకాలైన అభిప్రాయాలు ఉంటాయి. తుదిగా రాష్ట్ర పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో, కేంద్ర పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో దాన్ని మాత్రమే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంకొక మాట, ఈశ్వర్ గారు ఇందాక మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పుల ప్రస్తావన ఎక్కడ రావట్లేదు, మీరు ఏదో 160,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందన్నారు. ఒక్కసారి మీరు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్పుకి, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అప్పుకు పొంతన చూస్తే మనకి ఇవాళ నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందు ఈ దేశంలో కేవలం 91,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయి. ఈ 10 సంవత్సరాలలో 141,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల యొక్క నిర్మాణాన్ని పూర్తి చేశాము. 2014-15లో డిఫెన్స్ కి ఇచ్చేటువంటి బడ్జెట్ ఎంతంటే 224,000 కోట్ల రూపాయలు మాత్రమే. 23-24లో డిఫెన్స్ కోర్టును కేంద్ర ప్రభుత్వం కేటాయించింది 5.94 లాక్ క్రోర్స్, అంటే 594,000 కోట్ల రూపాయలు డిఫెన్స్ కోసం. ఇలాంటి బడ్జెట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు కదా. ఈరోజు సరిహద్దు భద్రత కావచ్చు, ప్రొటెక్షన్ కావచ్చు, జాతీయంగా సంబంధించినటువంటి నేషనల్, కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో బీజేపీని తప్పు పెట్టేటువంటి సాహసం ఎవరు చేయకండి. అప్పులు చేశారా లేదా చెప్పండి. దేనికి ఖర్చు పెట్టారు, 120 లక్షల కోట్ల అప్పు, 100 లక్షల మాట్లాడతారు,
వాళ్ళ నోళ్లు ముయించేదానికి మా దగ్గర అంకెలు సంఖ్యలతో కూడుకున్నటువంటి వివరాలు ఉన్నాయి. ఇందాక సోదరుడు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే అవకాశవాద రాజకీయాలు, ఆ పార్టీలు ఈ పార్టీలు అది ఇదన్నది ఎవరి గురించి అంటే సాక్షాత్తు రాజకీయ అనుభవం అన్నారు. పురంధేశ్వరు గారి రాజకీయ అనుభవం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇక ఆ పార్టీలు ఈ పార్టీలు అంటే ఆవిడ అంటకాగింది నాన్నగారిని కుర్చీ నుంచి లాగేయటంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసి ఆయన ఇంటి దగ్గర దంపతులు ఇద్దరు కూడా గంటల కొద్దీ వెయిట్ చేసి భంగపడి అన్నా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక ముసుగు వేసుకున్నారు. అన్నా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అనుభవాన్ని రంగరించుకొని బీజేపీలోకి వచ్చిన తర్వాత పాపం ఆవిడకి బీజేపీ సంస్కృతి ఎక్కడా కూడా వంట పట్టలేదు. అందుకని మేము చాలా సంతోషంగా పూర్తి నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తుంది. సిద్ధాంతాలను వదిలేసిన అభ్యంతరం ఏంటి? బావగారి సిద్ధాంతాల కోసం ఆవిడ భాజపా భావజాలాన్ని వదిలిపెట్టి బావగారి సిద్ధాంతాలను ఆ భావజాలాన్ని తప్పుడు మాటలు విశ్లేషకుల ముసుగులో వచ్చి ఇవాళ మీరు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారంటే విశ్లేషకులుగా వచ్చింది రాజకీయ రాజకీయ అంశాలు మాట్లాడడానికి కదా. రోసయ్య గారు మాట్లాడకూడదు అంటే రోసయ్య గారే మాట్లాడారు. సిద్ధాంతాలు ఎక్కడ పోయినాయి? బీజేపీ సిద్ధాంతాలు ఎక్కడ పోయినాయి? కరెక్ట్ కాదు. మీరు ఇక్కడ ఈ రోజు ఉంటే రేపు ఎక్కడ ఉంటారో తెలియదు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఇప్పుడు మీ పార్టీ నుంచి వచ్చారా? మొన్నే కదా బీజేపీలోకి వచ్చారు కాంగ్రెస్ నుంచి. ఎస్ రోసయ్య గారు, ఈశ్వర్ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారిని లేకపోతే పురంధేశ్వరి ఎక్కడి నుంచి వచ్చారండి? ఆయన సర్టిఫికెట్ మాకు ఎందుకండి? ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడు రేపు ఎక్కడికి పోతాడో తెలియదు. ఆయన సర్టిఫికెట్ మాకు ఎందుకు? అభివృద్ధి కోసం పనిచేస్తాం. అవకాశం ఇస్తాను సామంత్ గారు, ఒక నిమిషం ఆగండి సార్, ఆగండి సామంత్ గారు, ఒక నిమిషం ఆగండి, నేను అవకాశం ఇస్తాను. బీజేపీలో రాజకీయ సలహాదారుగా అప్పటి అధ్యక్షుడు నన్ను అడిగితే నేను రాజకీయ సలహాదారుగా ఉన్నా తప్ప మీ పార్టీలో నాకు ఏ రకమైనటువంటి పదవులు లేవు, మెంబర్షిప్ లేదు, ఏమి లేదు. తెలియకపోతే రాజకీయాలు తెలుసుకొని మాట్లాడండి. ఇందులో ముసుగులో లేవు, ముసుగులు లేవు. విజయబాబు గారు మీ పార్టీ మాతో కలిసి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల గురించి సామంత్ గారు, సామంత్ గారు మీకు అవకాశం ఇద్దరు ఆగాలి ప్లీజ్ ప్లీజ్ ఇద్దరు ఆగండి. ఇక్కడ ప్రత్యామ్నాయం అన్నారు, బీజేపీ జనసేన కలిసి ప్రత్యామ్నాయం అవుతుందా? బీజేపీ జనసేన టీడీపీ కలిసి ప్రత్యామ్నాయం అవుతుందా? జనసేన ఏమో మొన్న పవన్ కళ్యాణ్ ఏమో సిఈసీ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్రబాబు లిస్టులో పేరు రాయించుకొని వెళ్ళారు, అలయన్స్ పేరు రాయించుకొని. రోసయ్య గారు సార్, ఇప్పుడు ఒకటి ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు బీజేపీ ఒకప్పుడు చాలా సిద్ధాంతం గల పార్టీ అనేది అందరూ కూడా ఒక నమ్మకం ఉండేది. కానీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు వాళ్ళ అధ్యక్షులుగా కన్నా లక్ష్మీనారాయణ గారినో లేకపోతే పురంధేశ్వరి గారినో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఎన్నో ఏళ్లుగా బీజేపీకి వాళ్ళ పార్టీకి బీహెచ్పీ నుంచి బీజేపీకి సర్వీస్ చేసిన వ్యక్తులనే పెట్టేవాళ్ళు. కానీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు వచ్చాడు కల్లే అక్కడ పేర్లు మార్చిపారేశారు. అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారినో లేకపోతే పురంధేశ్వరి గారు ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ సిద్ధాంతాలను తిరోధకాలు వదిలేశారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇన్ని రోడ్లు వేసావు, ఇన్ని లక్షల కిలోమీటర్లు వేసి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే అన్లిమిటెడ్ మనీ ఉంటుంది, సో ఎవరైనా చేయొచ్చు అక్కడ కూర్చుంటే.
అంతేగాని అది ఒక గొప్పతనం కాదు. 160 lakh crores ఇవాళ అక్కడ లోటు బడ్జెట్ ఉంది, అది ఎంతైనా చేయొచ్చు. అక్కడ అక్కడ అన్లిమిటెడ్, అక్కడ అన్లిమిటెడ్ చేయొచ్చు. కానీ రాష్ట్ర రాజకీయాలకి లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తేనే మేము ఏదైనా పని చేయగలుగుతాం. అంతేగాని అక్కడ అన్లిమిటెడ్ మొత్తం డబ్బులు, అన్ని రాష్ట్రాల డబ్బులు మీరు పెట్టుకొని మీరు చేసి రిజర్వ్ బ్యాంక్ మీ చేతిలో పెట్టుకొని చేసుకుంటే అది ఎవరైనా చేసుకోవచ్చు. దీంట్లో పెద్ద గొప్పతనం ఏం కాదు. కానీ నేనేంటే ఇవాళ తెలుగుదేశం పార్టీతో అంట కడుతున్నారు, జనసేన అంట కడతా ఉంది, మీతో మీరేమో ఎల్ఐసి తో ఉన్నారంటున్నారు, అక్కడ తెలుగుదేశం పార్టీతో అంట కడతా ఉంది, అక్కడ తెలుగుదేశం పార్టీతో అంట కడతా ఉంది, దానికి ఏం సమాధానం చెప్తారు? కాదండి, మీతో అలయన్స్, జనసేన అలయన్స్ మీతో అంటున్నారు, కానీ అక్కడ టీడీపీతో జంట అంట కడతా ఉంది, మీరు దాని గురించి మాట్లాడేందుకు? మనం మిమ్మల్ని కాదని టీడీపీతో పార్టీ తరపున కదా రావాలి. ఆయన చంద్రబాబు తరపున వెళ్ళారు, అక్కడ ఏమో ఎన్డీఏ స్వామి తెలంగాణ సమాధానం చెప్పరు. తెలంగాణలో పోటీ చేస్తారు, అక్కడేమో టీడీపీ పోటీ చేయదు, ఇక్కడేమో వాళ్ళతో అంట కడతారు, మాకు అలయన్స్ వీళ్ళు అంటారు. విజయబాబు గారు, ఇంకొక ముఖ్యమైన విషయం, ముద్రగడ పద్మనాభం లాంటి నాయకుల కోసం జనసేన చాలా గట్టిగా ప్రయత్నం చేస్తోంది. సో ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఒక లెటర్ తన తరపున పంపించారు, వెళ్ళి కలిశారు, ఆయన కూడా ఆసక్తిగా ఉన్నారనే వార్త వస్తోంది. మీ అనుభవంలో చెప్పండి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి దగ్గర ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఇమడగలరా? ఎందుకంటే పవన్ కళ్యాణ్కి తనకు మించి కానీ కొంచెం స్టేచర్ ఉన్నా కానీ ఏమాత్రం నచ్చదు. అందుకు చాలా చాలా ఎగ్జాంపుల్స్ మీతో పాటు మీరు కూడా ఆ పార్టీలో ఉండి బయటకు వచ్చారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఐఏఎస్ తోట చంద్రశేఖరు, తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహను, అలాగే ఐఆర్ఎస్ అధికారి మాజీ ఐఏఎస్ చింతల పార్థసారథి, మీరు తర్వాత అద్దేపల్లి శ్రీధరు, ఇంకా మాగం రాఘవయ్య, మాదాస గంగాధర, చాలా పేర్లు ఉన్నాయి సార్ లిస్టు చదువుతూ. అక్కడ ఇమడగలరా అనేది నా ప్రశ్న. అసలు ఆయన ఒకటండి, అక్కడ వెళ్ళినప్పుడు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి నాటకం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయమంటే అలా తల ఊపుతూ అతను తయారవుతున్నాడు తప్ప అతనికంటూ ఇదేమి లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారిని ఆహ్వానించడం అనంటే ప్రస్తుతాన్ని గిల్లి జోలపాడుతున్నట్టుగా నిన్నటి మొన్నటి వరకు కూడా ఆయన్ని జన సైనికుల్ని రెచ్చగొట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అవమానాలు పాలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని నెలలు కూడా అవ్వలేదు తీవ్రమైనటువంటి దాడి చేశారు ఆయన మీద. ఆయన్ని నైతికంగా అపఖ్యాతి పాలు చేయడానికి ఆయన మీద అవాకులు చవాకులు బచ్చాగాళ్ళ అందరితో కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడించాడు. ఇక చంద్రబాబు నాయుడు గారు చేసింది అయితే పదే పదే ఆయనే చెప్తుంటారు, వాళ్ళ కుటుంబాన్ని కానీ ఆ మహిళల్ని కానీ ఏం చేశాడో, లకార భాష ఏం తిట్టాడని ఆయనే అనేక సార్లు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఆడిస్తున్న నాటకం అంతా కూడా మళ్ళీ తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి నాటకమే తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా నేను అనుకోవటం, నాకున్నటువంటి అవగాహనలో ఒక ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తి మొన్నటి వరకు కూడా చేసినటువంటి అవమానాలను ఇంకా మర్చిపోయినటువంటి ముద్రగడ గారు ఇదంతా కేవలం ఒక తమాషా, ఒక డ్రామా మీడియాలో ఫోకస్ చేయడం కోసమే చేస్తున్న తమాషా తప్ప మరొకటి కాదు. అది జరిగే పని కాదు. పవన్ కళ్యాణ్ మెంటాలిటీ ఎలా ఉంటుంది సార్? మీరు దగ్గర నుండి చూసారు, అసాధ్యండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు జేడీ లక్ష్మీనారాయణ అని, మీకు కొన్ని కఠోర సత్యాలు చెప్తాను నేను, సమయం సరిపోతుందో లేదో తెలియదు కానీ జేడీ లక్ష్మీనారాయణ గారిని ఆ పార్టీలోకి ఆహ్వానించడానికి ఇందాక మీరు చదివిన పేర్లన్నీ కూడా వాళ్ళు అనేక సార్లు చెప్తూ ఉంటే ఇదిగో అదుగో అని చెప్పానని దాత వేసినటువంటి స్థితిలో జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక దశలో వాస్తవానికి ఆయన బీజేపీలోకి ఆహ్వానం వచ్చింది. బీజేపీలోకి వచ్చిన ఆహ్వానాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. దానికి కూడా వేరే కాదు సాంకేతిక కారణాలు ఏంటంటే, వీళ్ళు అడిగినప్పటికీ నాకు ఇంకా పెన్షన్ ఎలిజిబిలిటీ రాలేదు, నా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు నేను రాజకీయాల్లోకి రాలేనని ఆయన సున్నితంగా తిరస్కరించారు. తదనంతర కాలంలో రావాలి అనుకున్నప్పుడు వాళ్ళ అహం దెబ్బతింది, మేము పిలిచినప్పుడు మీరు రాలేదు కాబట్టి ఇక వన్స్ ఫర్ ఆల్ డోర్స్ ఆయనకి మూసుకుపోయాయి అనేటువంటి సంకేతాన్ని ఇస్తే ఇక విజయనటువంటి స్థితిలో తెలుగుదేశం పార్టీలోకి ఆయన చేరాలని చెప్పని రైతు సమస్యలకు సంబంధించినటువంటి విషయాల్ని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వివరించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వైసీపీ ఆయన మాట్లాడారు, భీమిలీ నుంచి అసెంబ్లీకి టికెట్ ఖాయమైపోయింది, నాకున్న విశ్వసనీయమైనటువంటి సమాచారం అది. జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా క్షమించలేదు, సమయం కాబట్టి కొన్ని వాస్తవాలు చెప్పాలి. భీమిలీ అసెంబ్లీ టికెట్ కన్ఫామ్ అయిపోయింది. కన్ఫామ్ అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడుకుని బయటకు వస్తున్నప్పుడు వైసీపీ మంత్రి గారు అయినటువంటి అంబటి రాంబాబు గారు మీడియా సమావేశం పెట్టి ఇదిగో
చంద్రబాబు నాయుడు గారి కుట్ర బయటపడింది. ఇవాళ ఆ రోజున సిబిఐ కేసులు అక్రమ కేసుల్లో వీళ్ళహస్తం కూడా ఉందని ఆయన ప్రెస్ మీట్ పెట్టేసరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కబురు చేసి వద్దొద్దు టీడీపీ తరఫున కనుక పెడితే అది నాకు మైనస్ అవుతుంది, జనసేన నుంచే నువ్వు పోటీ చేయని చెప్పని కబురు చేస్తే జనసేన నుంచి వాళ్ళు రిలక్టెంట్ గా ఉన్నారు అని అంటే మీకెందుకే మీరు నిలబడండి మీకు ఆహ్వానం వస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెబితే అప్పుడు జనసేనకి ఇది వాస్తవాలండి, ఇవి నమ్మినా నమ్మకపోయినా జనసేన నుంచి ఆఫర్ వచ్చింది. కానీ అక్కడ కూడా అతను ఇగో దెబ్బతింది, భీమిలీ సారీ అసెంబ్లీ టికెట్ అడిగితే అసెంబ్లీ టికెట్ కనుక ఇస్తే పూర్తిగా తన యొక్క అహం దెబ్బతింటుందని లేదు పార్లమెంట్కి నిల్చోండి అప్పుడు ఆయన పార్లమెంట్ టికెట్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అసెంబ్లీలో కనుక వస్తే రేపు తను గెలిచి ఇతను గెలిచి అక్కడ మళ్ళీ అసెంబ్లీలో కూడా సమ ఉజ్జీలు అవుతారు అనేది ఇష్టం లేక పార్లమెంట్ సీట్ ఇప్పించినటువంటిది ఇది చారిత్రక సత్యం. ఇందులో కించిత్ అబద్ధం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి జనసేనకి ఉన్నటువంటి ఒక దొంగాటకం. దాంట్లో చాలా మందిని కూడా ఇలాంటి వాళ్ళందరినీ కూడా స్కేప్ బోర్డ్ ఇందా మీరు చెప్పినట్టుగా అనేక మందిని స్కేప్ బోర్డ్ చేసినట్టుగానే వీళ్ళని కూడా స్కేప్ బోర్డ్ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. ఇవాళ ముద్రగడ పద్మనాభం గారిని కూడా ఇదే విధంగా ఆడించి నాటకాలు ఆడించి ఆయన ఇమేజ్ ని డామేజ్ చేయడానికి జరుగుతున్న నాటకం తప్ప మరొకటి కాదు. రైట్, తిరుపతి నుంచి శ్రీనివాస్ ఉన్నారు ఫోన్ లైన్ లో. శ్రీనివాస్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారండి? ఎస్, కాల్ డ్రాప్ అయింది. ఫైనల్ గా మీరు చెప్పండి సార్, మీరేం చెప్పాలనుకుంటున్నారు రోసయ్య గారు ఈ అంశానికి సంబంధించి? ఈశ్వర్ గారు ముద్రగడ పద్మనాభం గారిని అల్లరి చేయటానికి ఇది ఒక పెద్ద స్కెచ్ చంద్రబాబు నాయుడు వేశాడనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభ గారు ఒక ఆత్మ అభిమానం కలిగిన నాయకుడు, ఆయన చాలా ఆత్మ గౌరవంతో మెలిగేవచ్చు. ఎందుకంటే మేము అందరం కూడా దగ్గరగా చూసాం, నేను ముద్రగడ జేఐసీ గుంటూరుగా పనిచేశాను. సో వాళ్ళ జేఐసీ కమిటీలో రాష్ట్ర కమిటీలో మొన్న కూడా నేను మీటింగ్కి కూడా వెళ్ళి వచ్చాను. సో ఆయన చాలా ఒక నిబద్ధతను వెలిగితే ఆత్మ గౌరవం ఉన్న వ్యక్తి. సో ఆయనకి ఏ విధంగా నష్టం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు, కాపులందరూ ముఖ్యంగా కాపులు చూశారు. అలాగే ఏ విధంగా చంద్రబాబు నాయుడు హింసించాడు, వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా తిట్టించాడు పోలీసుల చేత, ఏ విధంగా కొట్టించారు, ఇదందరూ కూడా చూసాం. సో ఇది ఆయనకు ఉన్న ఆత్మ అభిమానాన్ని ఈ మధ్య ఏ విధంగా జనసేనలో లేదా తెలుగుదేశం పార్టీ ఆయన మీద సోషల్ మీడియాలో దాడి చేశారు, ఇవాళ మళ్ళీ ఎక్కడ వైసీపీలో ఆయన దగ్గర అవుతారు కాబట్టి ఆయన అల్లరి పాలు చేసేసి ఆయన ఎటు కాకుండా చెయ్యాలనేది ఒక పెద్ద పన్నాగం చంద్రబాబు నాయుడు చేశాడనేది చేస్తున్నాడనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన చాలా ఆలోచన చేసే ఏ స్టెప్ అయినా వేస్తాడని నేనైతే భావిస్తాను. రైట్, థ్యాంక్ యూ రోసయ్య గారు చర్చలో పాల్గొన్నందుకు. శ్రీనివాస్ గారు ఒక 10 సెకండ్స్ లో కంప్లీట్ చేయండి, ఒక 30 సెకండ్స్ లో చేయండి ప్లీజ్, సమయం మించిపోయింది. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, అంబట్టి రాయుడు గారు చేరి వెనక్కి వెళ్ళిపోవడము, వైసీపీకి అనుకూలంగా ఉన్న ముద్రగడ పద్మనాభం గారు వైసీపీకి దూరంగా జరగడం, వైసీపీ నేతలు కాపు నేతలు ఇటీవల తిప్పించడం ఏదైతే ఉందో దీని కారణంగా కాపులు జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి దూరంగా జరుగుతున్నారు. వైసీపీ వాళ్ళు ఎప్పుడు తిట్టించారు ఈశ్వర్ గారు? మొత్తం చేసిందంతా చంద్రబాబు అనే పాపం ముద్రగడ గారు ఏం తిట్టించారు, ఎలా లాఠీలతో కొట్టించారు, ఇవన్నీ కూడా మీరు నేను కాదు చెప్పారు కదా. అది మీరు వన్ సైడ్, అది వన్ సైడ్ ఆఫ్ ఎ కాయిన్ మీరు క్రియేట్ చేసిన కాయిన్ అది. రైట్, థ్యాంక్ యూ అండి సామంత్ శ్రీనివాస్ గారు, రోసయ్య గారు, అలాగే విజయబాబు గారు ఇది వంటి చర్చా కార్యక్రమం.